पात समयी नभ सुभरवि प्रभा पाकली स्मरे गुरु सदा अस समय त्या चले नाकली कनोनि कर जोडुनि करुवता गुरु प्रार्थना समर्द गुरु साई नाथ पुरवि मनोवासना तमानि रसि बानुहा गुरु ही नासि अज्ञानता परंतु गुरु ची करी नर भी कदि सौम्यता पुन्हाति मिर जन्मगे गुरु कृपे नियज्ञानना समर्द गुरु साई नाद पुरवि मनोवासना प्रगट हो वुनि त्वरित गालवि आलसा तसा गुरु ही सोडवि सकल दुष्कृति लालसा हरोनि अभिमान ही जडवि त्वत्पदि भावना समर्द गुरु साई नाद पुरवि मनोवासना అడగకుండా అనవసరమైన విషయాలలో కలుగజేసుకొని మాటలు పడి మనసును గాయపరుచుకొనుట ఎందులకు? అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ప్రేమేయా అష్టకాశి పడుని గురువరా ప్రార్థితే జే ప్రభాతి త్యాంచే చిత్తాసి దేతో అఖిల హరునియా भ्रांति मी नित्य शांति ऐसे हे साई नाधे कदुनि सुचविले जेविया बालकासी ते विद्या कृष्ण पाई नमुनि सविनये अर्पितो अष्टकासी श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. ముఖ్యంగా మనం చూసినట్లయితే ముక్కోటి దేవతలు అనుగ్రహాన్ని ఏకకాలంలో ప్రసాదించే గొప్ప సత్కర్మ గోసేవ. కాబట్టి గోసేవ ఒక గోదానం అనేది కాకుండా గోదానం అనేటప్పటికి ఏమవుతుంది, గోవును మనం ఇస్తాం, అసలు కార్యక్రమం అక్కడి నుంచి ఉంటుంది. ప్రతినిత్యము దానికి కావలసిన ఆహారాన్ని అందించటం, సేవించటం, చక్కగా వాటిని ఇప్పుడు వదిలేసాం ఇట్లా, మరలా వాటిని జాగ్రత్తగా స్నానం చేయించటం, పూజించటం, అన్ని ఇత్యాది కార్యక్రమాలన్నీ ఉన్నాయి. కాబట్టి గోసేవలో అవకాశం ఉన్నంతవరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్న అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజుల్లో ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమి పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి, ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులుగా. జై సాయి.